హలో ఎవ్రీవన్ వీడియోలోకి ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ హైలైట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అదేంటి అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అసలు మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది ఇక హైలైట్ పాయింట్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఏదైతే ఇనన్యాకు అలాగే వచ్చేసి గీతు రాయల్కి మధ్య జరిగినటువంటి గొడవలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు తప్పనిపించింది ఎందుకంటే బాత్రూమ్ అన్న తర్వాత లేడీస్ యూజ్ చేసుకుంటే డెఫినెట్గా అక్కడ హెయిర్ అనేదే పడుతుంది ఎవరు యూజ్ చేసినా కూడా నెక్స్ట్ డే క్లీన్ చేసే వాళ్ళు బాత్రూమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసేస్తారు అందులో పెద్ద విషయం ఏం లేదు అక్కడ వచ్చేసి తిక్కది తిక్కది తిక్కదని పదే పదే ఇనన్యా అని అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రాయల్ తప్పే నాకు అనిపించింది ఏమనిపించిందని షేర్ చేయండి ఇక ఆ తర్వాత హైలైట్గా నిలిచింది ఏంటంటే క్లాస్ మాస్ ట్రాష్ టాస్క్ ట్రాష్ టాస్క్లో మాత్రం ఈజీగా ఉంటుందని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ మాత్రం డెఫినెట్గా వచ్చేసి గీతు రాయల్ని అలాగే ఆదిరెడ్డిని టార్గెట్ చేసినట్లు అనిపించింది ఆదిరెడ్డి కన్నా కూడా ఎక్కువగా గీతురాయలను అయితే ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు ప్రతి ఒక్కరు ట్రాష్ అంటే ఈజీగా గీతురాయలకి ఇచ్చేశారు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ ఈవిడైతే సింపుల్గా అయిపోతుంది రివ్యూవర్లో కొంచెం నోరు కూడా ఎక్కువ ఉంది అని చెప్పేసి అందరూ ఈవిడ మీదే వేశారు ట్రాష్లో ఆ తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ తార ఎవరు మీ లైఫ్లో వచ్చేసి మీరు తారలాగా చూడాలనుకుంటున్నారు అనే టాస్క్లో టాస్క్ అనొచ్చు లేకపోతే బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక విధానం అక్కడ ఎనన్యా ఎమోషనల్ అనేది చాలా ట్రూ అండ్ లాయల్గా అనిపించింది వాళ్ళ ఫాదర్ కోసం వచ్చేసి తను వచ్చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది సో ఎనన్య ఇక్కడ హైలైట్ అయ్యింది అనమాట ఇక బాల ఆదిత్య వచ్చేసి ఫుల్ మార్క్స్ కొట్టేశాడు హౌస్మేట్స్లో బాల ఆదిత్య వచ్చేసి ఒక సాఫ్ట్ కార్నర్గా ఒక కంపోజ్డ్గా ఉన్నట్లయితే అనిపించాడు ఇక సూర్య కూడా అంతే విజయ్ సూర్య కూడా వచ్చేసి చాలా కంపోజ్డ్గా అనిపించాడు ఫస్ట్ డే సో కంపేర్డ్ టు మిగతా వాళ్ళకంటే కూడా ఈరోజు హైలెట్గా అనిపించింది ఏంటంటే ఆదిరెడ్డి ఆడినటువంటి టాస్క్ హైలెట్ అయింది రాయల్ ట్రాష్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు హౌస్ మేట్సే వాళ్ళకే తెలియకుండా గీతు రాయల్కి ఆదిరెడ్డికి వచ్చేసి స్పేస్ అనేది వాళ్ళే ఇస్తున్నారు సో ఎపిసోడ్ లో మనకు కనిపించింది బాలాదిత్య విజయ్ సూర్య అలాగే వచ్చేసి ఆదిరెడ్డి గీతురాయల్ వీళ్ళకు మాత్రమే స్క్రీన్ స్పేస్ లభించింది మిగతా వాళ్ళకి ఎక్కడ స్క్రీన్ స్పేస్ అయితే లభించలేదు ఈవెన్ అనన్య కూడా ట్రాష్ చేశారు అలాగే వచ్చేసి తార విషయంలో కావచ్చు అలాంటి విషయంలో వచ్చేసి తనకు వచ్చేసి అక్కడ వచ్చేసి డెఫినెట్గా స్క్రీన్ స్పేస్ అనేది లభించింది అనమాట ఇది ఎపిసోడ్ యొక్క హైలైట్స్ ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీకు ఈరోజు బాగా నచ్చారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే ఈరోజు డెఫినెట్గా వచ్చేసి ఆదిరెడ్డి గారికి వచ్చేసి ఆడినటువంటి ఆట కావచ్చు ఆ స్క్రీన్ స్పేస్ కావచ్చు కొంచెం మంచిగా అనిపించింది అనమాట థ్యాంక్ యూ సో మచ్